మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నారా అయితే సుమన్ టీవీ యూట్యూబ్ మాస్టర్ కోర్సులో జాయిన్ అవ్వండి నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు కేరళ ఆస్ట్రాలజర్ తనుష్క గారు సాధారణంగా కేరళలో ఆస్ట్రాలజీ చాలా ఫేమస్ అందరికీ తెలుసు అక్కడ ఉండే రెమెడీస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా పవర్ఫుల్గా ఉంటాయి సో అంటే ఒక్కొక్కసారి ఇప్పటివరకు మనం ఒకలాగా వెళ్తున్నాం ఎవరికి ఏ రెమెడీ సెట్ అయితే ఆ రెమెడీ అసలు కేరళలో రెమెడీస్ ఎలా ఉంటాయి అవి మనం చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది మనకున్న సమస్యలు ప్రతీదీ కూడా సెటిల్ అనేది ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా మరి తనుష్క గారి మాటలు అడిగి తెలుసుకుందామా నమస్తే అమ్మా నమస్తే అండి అమ్మా నిజంగా కేరళలో ఆస్ట్రాలజీ చాలా ఫేమస్ అక్కడ ఇచ్చే రెమెడీస్ కూడా చాలా బాగుంటాయి అయితే ఇప్పుడు ప్రతి ఒక్క మనిషికి పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి డబ్బు కావాలి పిల్లలకి బొమ్మలు అవి ఇవి కొనుక్కోవడానికి కావాల్సి ఉంటే పెద్దవాళ్ళకి వాళ్ళ ప్యాషన్ ఏది ఉంటే అవి కొనుక్కోవడానికి కావాలి ప్రతిరోజు రోజు గడవడమే ఇబ్బంది అయ్యి వెళ్ళే సిచ్యువేషన్స్ మందిలో ఉంటూ ఉంటాయి అలా డబ్బు పరంగా సమస్యలు తొలగాలి అంటే దానికి కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం ఎలాంటి రెమెడీస్ ఉంటాయమ్మా అంటే ఫస్ట్ ప్రతి ఒక్కరి జాతకం చెక్ చేస్తాం బట్ జాతక రీతిగా మనం తెలిసిపోతుంది అంటే ఎలా అంటే ఫస్ట్ ఆరుడం చూస్తాం కేరళ పరంగా చూసేది ఫస్ట్ ఆరుడం అంటారు బట్ అది చూస్తాం తర్వాత ఏంటంటే జాతకంలో వాళ్ళకి మాంది గ్రహం గురించి మేజర్గా మనం చెప్పేది ఉంటుంది ఏంటంటే కేరళ జ్యోతిషంలో బట్ ఇక్కడ మాంది గ్రహం అనేది ఏంటంటే అసలు చాలా పవర్ఫుల్ గ్రహం సరే మాంది గ్రహం ఆయన ఎవరు అని తెలుసు అవునండి అవును కానీ ఈయన మేజర్ మేజర్గా ఎక్కువ సమస్యలు ఇచ్చేది ఎవరు వల్ల అంటే ఇప్పుడు మాంది గ్రహం వల్ల చాలా చాలా మందిని బాధపడుతుంది మనం శని వల్ల అనుకుంటూ అవును కానీ ఈయన కూడా ఏంటంటే శని ఒక పుత్రుడు శని పుత్రుడు శని పుత్రుడు ఈయన పేరు యాక్చువల్ గా ఏంటంటే మాంది కానీ మంద పుత్రుడు మాందిని చెప్తారు మందడు అంటే శని బట్ ఆయన పుత్రుడిగా మాంది ఈయనకు తమిళనాడులో టెంపుల్ కూడా ఉంది సో ఆయన ఏంటంటే ఫ్యామిలీతో ఉంటాడు ఆయన ఎవరు అసలు శని భగవాన్ శనికొచ్చి ఇద్దరు భార్యలు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక ఆమె ఏంటంటే మందాదేవి అని ఒక భార్య జ్యేష్ఠాదేవిని ఒక భార్య సో మందాదేవి పుత్రుడు మాంది జ్యేష్ఠాదేవి పుత్రుడు కులిగన్ అట్లా అని అంటారు సో మాందిని కులిగన్ చాలా పవర్ఫుల్ కానీ దానికి మేజర్గా మాంది గ్రహమే మన జాతక చక్రంలో చూస్తాం సరే ఇది కూడా ఏంటంటే మాంది కూడా చాలా వరకు ఎన్నో సమస్యలు ఉండి శివుడిని పూజించిన స్థలం కూడా ఉంది తమిళనాడులో సో అప్పుడు ఆయన పేరు కూడా మాందీశ్వరన్ అట్లా అని చెప్తారు కానీ ఏందంటే మాంది గ్రహం అసలు దీనివల్ల ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఎలా వస్తుందని కూడా మనం చెప్పవచ్చు మీరు అడిగారు ఆర్థిక ఇబ్బందులు అసలు చాలా మందికి వస్తుంది అది ఒకరొకరు జాతకంలో ఒక్కొక్క టైప్లో వస్తుంది సరే ఒకరికి ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు మ్యారేజ్ అయినప్పట్లోంచి వస్తుంది ఎందుకంటే వాళ్ళకి కుటుంబ స్థానంలో మాంది ఉంటే అప్పుడు మ్యారేజ్ అయినప్పటిలోంచి ఆర్థిక ఇబ్బందులు వస్తుంది కుటుంబ స్థానం అంటే లగ్నంలోంచి సెకండ్ హౌస్ సరే కొన్ని జాతకాలకు చూసామంటే పంచమ స్థానంలో మాంది గ్రహం ఉండి ఆ ధనస్థానంతో ఆ లింక్ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే పిల్లలకు పెళ్ళి చేసినప్పట్లోంచి ఆర్థిక ఇబ్బందులు వస్తుంది సరే ఎందుకంటే వాళ్ళ జాతకంలో ధనస్థానానికి మాంది గ్రహం పుత్రస్థానానికి లింక్ ఉంటుంది సరే నెక్స్ట్ కొన్ని జాతకాలకు వ్యాపారం బిజినెస్ బాగా చేసి టోటల్గా లాస్ అయ్యి అక్కడ నుంచి ఆర్థిక ఇబ్బందులు వస్తుంది సరే దీన్ని ఎలా లెక్క పెడతామంటే మాంది గ్రహము టెన్త్ హౌస్లో ఉండి దానికి సంబంధించిన బిజినెస్ ఏమన్నా చేసి ఉంటే అప్పుడు వాళ్ళకి జాతక పరంగా బిజినెస్ సంబంధించిన స్థానం టెన్త్ హౌస్ బట్ అక్కడ మాంది గ్రహం ఉండడం వల్ల వాళ్ళ వ్యాపారం స్టార్ట్ అయిన రోజుల నుంచి మంచిగా నచ్చినట్టుగా ఉంటుంది కానీ టోటల్గా లాస్ అయిపోతుంది లాస్ట్కు సో అక్కడ ఏంటంటే వాళ్ళకి జాతక పరంగా ఆర్థిక ఇబ్బందులు వ్యాపారం చేసిన తర్వాత వస్తుంది కొన్ని జాతకాలకు చూసారంటే రిలేటివ్స్ వల్ల వస్తుంది ఆర్థిక ఇబ్బందులు అంటే వాళ్ళకి అప్పులు ఇవ్వడము లేదు అట్లా ఏమవుతుందంటే సిక్స్త్ లాడుతూ మాంది గ్రహం సంబంధించింది ఉంటే అప్పుడు ఆ రుణ బాధలు ఎలా అంటే వాళ్ళు బయట తెలిసిన వాళ్ళకి అసలు ఇవ్వడము రిలేటివ్స్కి ఇవ్వడం చాలా వరకు అక్కడ లాస్ అయిపోతారు సో అక్కడ ఏమవుతుందంటే ఆర్థిక ఇబ్బందులు వస్తుంది కొన్ని జాతకాలు ఫ్రెండ్స్ వల్ల వస్తాయి సో అప్పుడు వాళ్ళకి ఏమైతుందంటే వాళ్ళ జాతకంలో లగ్నంలోంచి సెవెంత్ లాడు తర్వాత బుధుడు హౌస్లో మాంది ఉంటే వాళ్ళ ఫ్రెండ్ త్రూలో ఎక్కువ ఆర్థిక ఇబ్బందులు వస్తుంది సరే కొన్ని జాతకాలకు చూడండి కోర్టు కేసులు సో చాలా బాగుంటారు జనరల్గా ఏంటంటే కోర్టు కేసు ఎందుకు వస్తుందంటే ఇక్కడ మ్యారేజ్ విడిపోయిన తర్వాత విడాకుల కేసు వల్ల కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఎందుకంటే ఉన్న ఆస్తి కూడా అమ్మి ఇచ్చేస్తారు ఆ కోర్టు కేసు విషయంలో వచ్చేసరికి కొంతమందులు ప్రాపర్టీ కొన్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు వస్తుంది సరే దానికి జాతకానికి ఎలా లింక్ అంటే ఇప్పుడు ఆస్తి అంటేనే లగ్నంలోంచి ఫోర్త్ లాడ్ బట్ ఆ ఫోర్త్ లాడ్ జాతక పరంగా వాళ్ళకి మాంది గ్రహం అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాపర్టీ విషయంలో వాళ్ళకి అంత తొందరగా సెట్ అవ్వదు అందరికీ ప్రాపర్టీ అసలు కలిసి రాదు సో అది జాతకంలో ఆ నెగిటివ్ ఎఫెక్ట్ మాంది గ్రహం వల్ల వస్తుంది సరే ఇవన్నీ మీరు ఇంత పర్ఫెక్ట్ గా అసలు నిజంగా అట్లా మనం చూడాల్సింది ఉంటుందండి మనం ఏమనుకుంటాము అసలు కేరళ వాళ్ళది అంటేనే పూజలు హండ్రెడ్ పర్సెంట్ నిజంని నేను చాలా సంవత్సరాలుగా ఆ తప్పకుండా కేరళలోంచి వస్తుంది పూజలు అయితే వీళ్ళకి ఎక్కువ ఎవరైతే సమస్యలు ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ పుట్టిన తేదీ సమయం వాళ్ళు ఏ ఊర్లో పుట్టారనే వివరాలు ఉండాలి జాతకం అంటే ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఎట్లా అని అంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ దేని వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రజెంట్ బాధపడుతున్నారు అంటే ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అనేది కూడా మేము చెప్పేస్తాం జాతకం చూడగానే చెప్పేస్తాం చూడగానే చూడగానే చెప్పేవచ్చు వాళ్ళు చెప్పాల్సిందే లేదు వాళ్ళ సమస్యలు చెప్తాం చెప్పవచ్చు వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు జాతకం మనం చూడగానే మనమే చెప్పేవచ్చు అయితే ఇందులో ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఏ రకమైన సమస్యలు ఉన్నవారు ఎలాంటి రెమెడీస్ ఉంటాయంటారు దీనికి సరే ఇది ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఫస్ట్ వాళ్ళు చూడాలి ఎక్కడ నుంచి వచ్చిందని ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత వచ్చిందంటే దానికి రీజన్ సెకండ్ లాడ్ అని చెప్పాను బట్ దానికి సంబంధించింది ఒకవేళ వాళ్ళ కన్యా లగ్నంలో పుట్టి ఉన్నారనుకోండి సెకండ్ హౌస్ శుక్ర డౌస్ బట్ ఆ శుక్రుడిదా మేజర్గా పెళ్లి గురించి ఉన్న గ్రహం అప్పుడు ఏమవుతుందంటే ఆ శుక్రుడు మాంది గ్రహం అంటే మాందికి రెమెడీ ఫాలో కావాలి ఇంకొకటి ఏంటంటే వాళ్ళు కామన్గా చేసుకునే రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు పూజ చేసుకోవచ్చు కానీ మాంది ఉంటే తప్పకుండా మాందికి ఒక పవర్ఫుల్ గ్రహం కాబట్టి దానికి చేసిన తర్వాత ఇది చేయాలి కొంతమంది వీలు కాలేదన్నప్పుడు వాళ్ళుగా చేసుకునే రెమెడీ ఏంటంటే శుక్రవారం రోజు ఉదయం ఆరు నుంచి ఏడు వరకు శుక్రహోర ఉంటుంది అప్పుడు శుక్రుడికి సంబంధించింది ఏంటంటే ధాన్యంలో ఏమైతుందంటే బొబ్బర్లు అని అంటారు లేదు అనుమలు అంటారు తెలుగులో బట్ కొంతమంది అల్సందుల అని అంటారు బట్ అయితే ఇది మనం జాతక రీతిగా శుక్రుడికి సంబంధించిన ధాన్యం సో దాన్ని ఎలా పూజించాలి అట్లా అంటే ఒక పెద్ద ప్లేట్లో ఈ ధాన్యం పెట్టేసుకొని దాని తర్వాత జనరల్గా ఏంటంటే అమ్మ బొబ్బర్లు అంటారు తెలుగులో బట్ మనం వచ్చి అది బొబ్బర్లు అని చెప్తారు బట్ నాకు తెలిసినంత వరకు అవి బొబ్బర్లు సో అది అది వచ్చి ఏంటంటే శుక్రుడికి సంబంధించిన ధాన్యం అది సో దాన్ని పెట్టేసి దాని తర్వాత ఏంటంటే లక్ష్మీదేవి ఫోటో పెట్టి నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు అక్కడ అమ్మవారిని ఫస్ట్ ధ్యానం ఫస్ట్ గణపతి ఎప్పుడైనా కానీ ఏ పూజకైనా గణపతితో స్టార్ట్ చేయాలి సో ఆయనది అసలు ఒక ఐదు నిమిషాలు సంకల్పం చేసుకుని నెయ్యి దీపం వెలిగించేసి తర్వాత ఆ బొబ్బరితో అమ్మవారికి మంత్రం ఛాన్ చేసుకుంటూ అంటే లక్ష్మి గాయత్రి చదువుకుని సో అమ్మవారికి మనం అర్చన చేయవచ్చు అట్లా ఉన్నప్పుడు ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత అసలు ఆర్థిక ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఇలాంటి పూజలు ఫాలో కావచ్చు దాంతోపాటు వాళ్ళు ఏంటంటే లక్ష్మీ గాయత్రి కంటిన్యూగా ఒక హాఫ్ అన్ అవర్లో చదవాలి సో నెక్స్ట్ ఏంటంటే ఏదైనా స్వీట్ చేసి అమ్మవారికి ప్రసాదంగా నివేదనం చేయాలి ఇలా చేయడం వల్ల కూడా వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఉన్న ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతుంది అంటే ఒకరు ఊరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది ఓకే అయితే ఎవరిదైనా సరే ఇండివిజువల్ గా జాతకం వేసి చూస్తే అవును ఎగ్జాక్ట్ గా రెమెడీ అనేది ఇంకా బాగుంది బాగుంటుందండి ఓకే కాకపోతే ఇప్పుడు మీరు చెప్పిన విధంగా సమస్యలు కనుక ఉంటే అవును దానికి సొల్యూషన్ ఇలా ఇలా చేసుకోవచ్చు అలా చేసుకుంటారు ఒకవేళ వాళ్ళకి ఇంకా హండ్రెడ్ పర్సెంట్ రెమెడీ కావాలి అంటే వాళ్ళు మాంది గ్రహాన్ని చేసుకుని చేస్తే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుంది అంటే ఆ మాంది గ్రహానికి ఎలా చేయాలి అది మాంది గ్రహానికి వీళ్ళకి వీళ్ళ జాతకం అవసరం పడుతుంది వీళ్ళ ఫోటో అవసరం పడుతుంది తర్వాత వీళ్ళ పుట్టిన గోత్రము వాళ్ళది కులదైవము సో ఈ అడ్రస్ వీళ్ళ అడ్రస్ అవసరం ఎందుకంటే వాళ్ళు కొన్ని కేరళ పూజలు చేసి కొన్ని వశీకరణ మెటీరియల్ వాళ్ళ అడ్రస్కి పంపిస్తారు సో దానివల్ల కంపల్సరీ ఆ వశీకరణం చేస్తే వశీకరణం అంటే ఏమన్నా నెగిటివ్ అనే భయం ఏం లేదండి గ్రహాలని వశీకరణం చేసుకునేది ఇప్పుడు మాంది గ్రహం ఉంది అనుకోండి శుక్రుడు మాందికి ఉంటే డైరెక్ట్గా వాళ్ళు శుక్రుడికి పూజ చేస్తే అసలు సెట్ అవ్వదు వాళ్ళకి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది ఇప్పుడు చాలా మందిలకు జ్యోతిష్య పరంగా పరిష్కారం చేస్తున్న తర్వాత ఎందుకు సమస్యలు ఎక్కువ అవుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేస్తే తప్పకుండా ఈ మాంది గ్రహం వల్లదా వాళ్ళకి సమస్యలు వచ్చి ఉంటుంది సో వాళ్ళు ఏం చేస్తారు పూజలు చేసినప్పుడు మాకు ఇంకా ఎక్కువ సమస్యలు అని చెప్తారు సో అది ఎందుకు వస్తుంది ఈ నెగిటివ్ గ్రహం వల్లదా వస్తుంది సో మనం దాన్ని వశీకరణం చేస్తేదా మంచిగా అవుతుంది చాలా 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 బాగా ఎక్స్ప్లెయిన్ చేశారమ్మా థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే అమ్మా సో చూసారు కదండి నిజంగా అంటే ఆర్థిక సమస్యలు అందులో రకరకాలు ఉంటాయి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా ఉంటుంది కదా మరి అందున ముఖ్యంగా వివాహం తర్వాత వచ్చే సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు దానికి చక్కటి పరిష్కారాలు ఈ మరి ఈ వీడియో ద్వారా చాలా డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మన తనుష్క గారు మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఇంకా మిగిలిన వాళ్ళకి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలకు సంబంధించి మరొక కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అదేవిధంగా పర్సనల్గా మీ యొక్క జాతకానికి సంబంధించి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి కేరళ ఆస్ట్రాలజీ ప్రకారం మరి మీ జాతకాన్ని మీరు చూపించుకొని మీ గతం ఏమైపోయిందో అది అందరికీ తెలుసు మీ ప్రజెంట్ సిచ్యువేషన్ని మీ ఫ్యూచర్ని డీటెయిల్డ్గా తెలుసుకుని మీకు ఉన్నటువంటి సమస్యలను తొలగించుకోవాలి అని అనుకుంటే మరి జాతకం డీటెయిల్డ్గా తనుష్క గారితో చూపించుకోవాలనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి మీరు కాల్ చేయండి నమస్కారం